కాకినాడ జిల్లా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి కొనపాక ప్రకాష్, ములికి నాగేశ్వర మరియు భార్య సత్య, వార్డు మెంబర్లు గంపల రాజేష్, పల్వెల కామరాజు, కేతిరెడ్డి శ్రీను, ప్రతివాడు నియోజకవర్గం, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పల్వెల శ్యామల సతీష్ను పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. ఇటీవలే ప్రతివాడు నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా పల్వెల శ్యామల సతీష్ను నియమించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి కొనపాక ప్రకాష్ మాట్లాడుతూ, ప్రతివాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పర్వత పూర్ణ చంద్రప్రసాద్ మునిపెన్నడూ లేని విధంగా మంచి మనసున్న మహారాజు దయవల్ల ప్రతివాడు నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియమించారని, రానున్న ఎన్నికల్లో ప్రతివాడు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ పర్వత శ్రీ పూర్ణ చంద్రప్రసాద్ మరలా ఎమ్మెల్యేగా నెగ్గాలని, అంతేకాదు మంత్రి కావాలని రాష్ట్ర యువ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి మరలా 2024లో అధికారంలోకి రావాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘ తరఫున ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి సేవా కార్యక్రమంలో ఇంకా ముందుకు వెళ్ళాలంటే దళితులు గుర్తించాలి. ఆ గుర్తింపు మరి రావడం వల్ల రాజకీయంగా కూడా మనం ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి కావలసిన యొక్క శక్తిని, వాళ్ళు ఆ శక్తి లేకపోతే కనుక ఐక్యత అన్నది ఉండదు. కాబట్టి మరి సతీష్ గుర్తించినందుకు మేము అందరూ ఎంతగానో సంతోషపడుతున్నాం. ఇదే విధంగా కూడా రానున్న రోజుల్లో మరి సతీష్ని మనకు మమ్మల్ని అందరినీ కూడా గుర్తించి మరి ముందుకు రావాలని మాకు వెనకాల నడిపించవలసిందిగా కోరుతున్నాను. మరి యొక్క మరి నన్ను సన్మానించడానికి చేసినటువంటి మరి కాకినాడ జిల్లా ఉపాధ్యాయుల సంఘ మరి కార్యదర్శి అయినటువంటి కోనపాక ప్రకాష్ గారికి, అలాగే మరి మా అన్నవరం సీనియర్ న్యాయవాది ములికి నాగేశ్వర గారికి, వాళ్ళ సతీమణికి, అలాగే వార్డు మెంబరు కంపల రాజేష్కి, అలాగే మరి మరి బామ్మరి సీన్కి అందరికి కూడా మా ఒక అన్నవరం ఎస్సీ మాదిగపేట తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికి కూడా మరి వివిధ మరి ఎస్సీ రిజర్వేషన్లో పోటీలు చేసిన ఎక్కడమే తప్ప నామినేట్ పదవుల్లో ఇచ్చినటువంటి ఘనత ఎవరికీ లేదు. ఈరోజు పర్వత శ్రీ పూర్ణ చంద్రప్రసాద్ గారు మరి దళితులమైన మాదిగలు మమ్మల్ని గుర్తించి ఈ ప్రతికోడి నియోజకవర్గంలో మరి నా భార్య అయినటువంటి శ్రీమతి శ్యామలకి మార్కెట్ హెడ్ డైరెక్టర్ అవ్వడం అనేది చాలా మరి గొప్ప విషయం. మరి ఆయనకి నిజంగా మరి ప్రతిపాడు నియోజకవర్గం ఉన్నటువంటి మాదిగ జాతి అంతా కూడా ఆయనకు రుణపడి ఉంటామని మరి దళిత సంఘాల తరఫున మేము హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా మాదిగలు కూడా ప్రతి గ్రామంలో ఉన్నారే. అది రాజకీయ పార్టీలు గుర్తించవలసినటువంటి బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంది. మరి ఆ పార్టీలన్నీ గుర్తించి మరి నామినేట్ పదవుల్లో మరి నాకే కాదు అనేక మందికి కూడా చోటునివ్వాలని ప్రత్యేకంగా రాజకీయ పార్టీల్ని మరి కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మరి ఆనందించేటువంటి విధంగా మరి నా మరి చిన్ననాటి స్నేహితుడైనటువంటి ప్రకాష్ కానీ, కోనపాక ప్రకాష్ గారి మాస్టర్, అలాగే మరి లాయర్ గారు కానీ, మరి రాజేష్ గారు, వీళ్ళందరూ కూడా ఏదేమైనా కానీ మరి దళిత కులుడు కూడా మాదిగులు కూడా ప్రతి గ్రామంలో ఉన్నారే. అది రాజకీయ పార్టీలు గుర్తించవలసినటువంటి బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంది. మరి ఆ పార్టీలన్నీ గుర్తించి మరి నామినేట్ పదవుల్లో మరి నాకే కాదు అనేక మందికి కూడా చోటునివ్వాలని ప్రత్యేకంగా రాజకీయ పార్టీల్ని మరి కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మరి ఆనందించేటువంటి విధంగా మరి నా మరి చిన్ననాటి స్నేహితుడైనటువంటి ప్రకాష్ కానీ, కోనపాక ప్రకాష్ గారి మాస్టర్, అలాగే మరి లాయర్ గారు కానీ, మరి రాజేష్ గారు, వీళ్ళందరూ కూడా ఏదేమైనా కానీ మరి దళిత కులం చాలా లేని కులంలో పుట్టినోళ్ళు. ఈరోజు మరి రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటి చెప్తున్నారు, దళితులంటే పేదవారని. ఇవాళ దళితుల్ని దళిత క్రైస్తవులుగా మరి ఉంచకంట వాళ్ళ దళితులు కాబట్టి పేదవాళ్ళు కాబట్టి దళితులుగానే ఉంచాలనేటువంటి తీర్మానం మన పార్లమెంట్లో చేయడం జరిగింది. మరి అసెంబ్లీలో చేసి పార్లమెంట్కి పంపించారు. ఏదేమైనప్పుడుగా దళితులను దళితులుగా గుర్తించినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ, దాన్ని గుర్తించాలి. మరి మా సోదరులుగా, నా ఒక మంచి కోరేవారుగా, నాకు ఎన్నిదండ్రులుగా